वेलकम बैक टू आवर चैनल अनु गंगे रेड्डी चैनल इवाळ महेंद्र वेड़स्तू जगत दग्गरिकि वेळ्ळि जगती नन्नु मोसगाडु अंटुन्नाडु ऋषि नेनु चेसिन तप्पेम उंदि इंदुलो नेनु स्वार्थपरुन्नट अनि चेप्पेसि अंटुन्नाडु नाकु मात्लाडे चान्स कूडा इव्वट्लेदु अनि चेप्पेसि एडुस्तू जगत दग्गर उंटे जगति अंटुंदि ऋषितो इप्पुडु एं मात्लाडकूडदु महेंद्र नुव्वु काम्गा उंडु नुव्वु अक्कडिकि वेळ्ळकु अनि चेप्पेसि जगति चेप्तू महेंद्र नी बाधनु पंचुकोवडानिकि बंधुवुलु स्नेहितुलु कादु नी स्नेहितुलु नी कन्नीळ्ळे नी स्नेहितुलु నీకు ఎంత బాధ ఉందో అంత బాధ కూడా నీ కళ్ళల్లోంచి నీరు రూపంలో బయటకు వచ్చేయాలి, నువ్వు ఏడ్చేయని చెప్పేసి జగతి మహేంద్రతో అనగానే మహేంద్ర ఏడుస్తూ జగతి చేతి మీద వాలిపోతాడు. అలాగే ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఈలోగా ధరణి గౌతము వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అంకుల్ మేడం వసదారు కనిపించట్లేదు, ఎక్కడ చూసాం కనిపించలేదు అంటే అప్పుడు జగతి అంటుంది కనిపించకపోవడం మీద ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి అంటే లేదు మేడం వసుధారు ఎక్కడ కనిపించి అయితే ఋషి దగ్గర నేను వెళ్తానని మహేంద్ర అంటాడు. మహేంద్రని జగతి ఆపి నువ్వు మీరు వెళ్ళొద్దు మహేంద్ర, గౌతమ్ వెళ్తాడు, గౌతమ్ నువ్వు నెమ్మదిగా హ్యాండిల్ చేసి ఋషికి విషయం చెప్పి ఒకసారి ఎక్కడ ఉందని ఎత్తుకని చెప్పేసి చెప్తుంది. అలాగే మేడం అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు. ధరణి అంటుంది చిన్నత్తయ్య నేను అత్తయ్య గారిని అడగను అంటే వద్దు ధరణి, ఇప్పటికే ఆవిడ ప్లాన్లు వేసి అలసిపోయి ఉంది, ఇంకా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది, నువ్వు అసలు ఆవిడని కదపొద్దని చెప్పేసి జగతి ధరణితో అంటుంది. గౌతము అప్పుడు ఋషి దగ్గర వరే ఋషి ఋషి అని ఎలాగానే ఋషి అంటాడు, ఏంటి అలా వస్తున్నావు నన్ను నాతో ఇప్పుడు ఏం మాట్లాడుకు నన్ను ఏం కదిలించకరా అంటాడు. వరే ఇప్పుడు నేను చెప్పి తినవా అంటాడు. ఏంటి చెప్పు అంటాడు. వస్తారు కనిపించట్లేదు అంటే అనగానే షాక్ అయిపోతాడు ఋషి. ఋషి ఏంటి కనిపించకపోవటం ఏంటి అంటే ఏం కనిపించట్లేదురా వెళ్ళిపోయి ఉంటుందంటే అబ్బే మనకు చెప్పకుండా వెళ్ళదు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ నాకు తెలియదు నేనేం వెళ్ళమని చెప్పలేదు మీరే అంతా వెతకండి అని చెప్పేసి గౌతమ్ని పంపించేస్తాడు. గౌతమ్ అప్పుడు ఏమంటాడంటే వెళ్ళిపోతాడు. గౌతమ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఋషి ఫోన్ తీసుకుని వస్తారు ఫోన్ చేస్తారు. వస్తారు స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది ఫోన్. ఈలోగా వస్తారు వెతుకుదాని టెర్రస్ పైకి వస్తూ ఉంటాడు. పైకి ఋషి వెళ్తాడు. అక్కడ ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ వసుధార కనిపిస్తుంది. అమ్మాయి అక్కడ ఉంది కదా అనుకుంటాడు. వసుధార అంటుంది ఈ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి, గొడవలు వెళ్ళిపోయి హాయిగా ఉండాలి, జగతి మేడం ఋషి సార్ అమ్మ అని పిలవాలి, అదే నా కోరిక ఆకాశ దీపమాన్ అనేటప్పటికీ వెనక నుంచి ఋషి ఆ మాటలు విని ఋషి వసుధార పక్కకు వచ్చి ఆకాశ దీపాన్ని అలా చూస్తూ ఉంటాడు. మనసులో అనుకున్నది ఏమీ జరగదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఋషి. ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారా అంటే నీకోసం అందరూ వెతుకుతున్నారు, నేను ఇప్పుడు నీతో మాట్లాడే పరిస్థితుల్లో లేను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుంటారు. ధరణి నుంచి ఉంటుంది, అదే గౌతమ్ మహేంద్ర జగతి దేవయ్య అని కూర్చుని ఉంటారు. నుంచిని వసుధారు నుంచుని ఉంటుంది. వసుధారు నుంచోగానే ఏమవుతుందంటే అప్పుడు దేవయాని అంటుంది, వసుధార నువ్వు బయటికి వెళ్తున్నట్టున్నావు, మేము పరాయి వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు మేము ఏదో ఒకటి ఇచ్చి బంధువులకే కాదు చీర పళ్ళు ఫలం ఏదో ఒకటి ఇస్తాము, అది నా పద్ధతి, నువ్వు బయటదానివి కదా అని పదే పసాలు బయటదానివి బయటదానివి అని చెప్పేసి కించపరుస్తూ ఉంటుంది. ఈలోగా ఋషి పైనుంచి వస్తూ బయటికి వెళ్తాడు. ఇంతకీ బయటికి వెళ్తూ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని దేవయాని అంటుంది. దేవయానగానే బయటికి వెళ్ళి ఇప్పుడే పనుందే పెద్దమ్మని మళ్ళీ వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి కారులోకి వచ్చింటాడు. వస్తారు వస్తుందని వస్తారు వెళ్ళబోతుంటే అప్పుడు దేవయాని అంటుంది, ధరణి మనం మన పద్ధతిలో మన స్టైల్లో మన హోదాలో చీర తీసుకుంటే వస్తారు పరాయిది కదా దానికి ఇచ్చేద్దామని చెప్పేసి అనేటప్పటికి మహేంద్ర గౌతము జగతి అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఏమీ మాట్లాడారని అప్పుడు వెళ్తుంది చీర పళ్ళు అని తెచ్చి చెప్పేటకి దాన్ని అవి తీసుకుని దేవయాని జగతి నువ్వే ఇవ్వి మీ శిష్యురాలికి మీ చేత ఇస్తేనే బాగుంటుందని చెప్పి తన చేత ఇప్పిస్తుంది. అప్పుడు ధరణి అంటుంది వస్తారు ఆయన కవర్లో పెట్టిస్తానని చెప్పేసి తీనక తీసుకుని వెళ్ళి పెరుగు పంచదార కలిపిన బౌల్ తీసుకుని వచ్చి వసుధార దగ్గర ముందుకు తెచ్చి ఇది తిను వసుధార బయటకు వెళ్ళే పని నీకు దిగి విజయంగా అవుతుంది పెద్దలు చెప్తారని చెప్పేసి తినమని ఆ కప్పిస్తున్నారు. చూడగానే దేవయాని కోపంతో రగిలిపోతుంది. నేను ఇందాక పట్టుకెళ్ళిన చీర కవర్ తీసుకొస్తానని వెళ్ళేటప్పటికి ఈ లోపల ఫోను మెసేజ్ పెడతారు ఋషి ఇంకా రాలేదు వస్తారా అని చెప్పేసి. అప్పుడు వస్తారని మేడం నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆ చీర కూడా తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ధరణి ఎంత పిలిచినా పిలుచుకోకుండా కారు ఎక్కేస్తుంది. కారు ఎక్కగానే ఋషి చెయ్యి పట్టుకోవడానికి చూస్తుంది, చెయ్యి మాత్రం తీసేసుకుంటూ ఉంటాడు ఋషి వస్తారది. అప్పుడు ఒక చోట ఆపితే బాగుండు ఏదైనా విషయం మాట్లాడి సార్
రిషి సార్ని మామూలు మనుషులు చెయ్యాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఒక చోట ఆపుతారు రిషి సార్, బయటకు వచ్చి ఆవిడ రిషి అంటాడు వసుదారతో, వసుదారా నువ్వు జగతీ మేడం కొడుగ్గా నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే నన్ను నన్నుగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడుగుతారు. సార్ మీరు రిషి మేడం, ఇది మీరు జగతీ మేడం కొడుకే కదా సార్, అది నిజమే కదా సార్ అని చెప్పేసి అంటుంది. అది కాదు వస్తారా, నేను ప్రశ్న అడిగాను దానికి సమాధానం చెప్పకుండా నువ్వు కొత్త ప్రశ్న సృష్టించుగా అని చెప్పేసి అంటాడు. సార్ ఏం చెప్పినా నేను మీ మంచి కోసమే సార్, నేను ఏమి చెప్పాలనుకున్నది మీరు పూర్తిగా, నేను చెప్పేది మీరు పూర్తిగా వినాలి కదా సార్ అంటే నాకు ఏమి అవసరం లేదు, నీకు గురుదక్షిణ మా డాడీ చెప్పిన గురుదక్షిణకి నా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు, నా ప్రేమ స్వచ్ఛమైనది, నీ ప్రేమ మధ్య ఇద్దరికి దాపరికాలు ఉండకూడదు, దాపరికం ఉందంటే అది ప్రేమ కానే కాదని చెప్పేసి రిషి అనేటప్పటికీ అప్పుడు వస్తారంటే దాపరికం అనేది మేఘాలు లాంటివి సార్, మేఘాల వర్షం ఎక్కడో చెప్పుడు కురవాల్సిందే, కురిసినప్పుడు అవి ఒళ్ళ తేలిపోతాయి ఆ దాపరికాలు అని చెప్పేసి వస్తా చెప్పింది. ఏం చెప్పినా నేను నువ్వు చెప్పేది నేను చెప్పేది మాత్రం విను వసుదారా, నేను ప్రేమించిన స్వచ్ఛమైన ప్రేమ నువ్వు అనుకున్నది మాత్రం నెరవేరదని చెప్పేసి కారు ఎక్కించుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.